హలో అండి, వెల్కమ్ వెల్కమ్ టు పద్మ కుకింగ్. ఈరోజు నేను షాపింగ్ చేశాను నర్సింగ్లో. అయితే ఆ రోజు 20% ఆఫ్ ఉందన్నమాట నర్సింగ్లో. ఆ రోజు లాస్ట్ డే అనమాట, 20% డిస్కౌంట్. నేను అనుకోకుండా వెళ్ళాను ఆ రోజు షాప్కి. సో ఇంకా డిస్కౌంట్ ఉంది కదా అని ఇంకా తీసుకున్నాను. ఇంకా డిస్కౌంట్ అంటే మనం తొందరగా అట్రాక్ట్ అవుతాం కదా. సో అందుకని నేను 2 శారీస్, 2 రెడీమేడ్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ తీసుకున్నాను. వర్క్ బ్లౌజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను, శారీస్ అండ్ బ్లౌజెస్. ఫస్ట్ వచ్చేసి ఇది శారీ, ఎల్లో కలర్, లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లోకి ఇలా పింక్ ఆరెంజ్ తోటి ఇలా డాట్స్ వచ్చినాయి అన్నమాట. మెటీరియల్ కూడా బాగుంది. ఇది శారీ వచ్చేసి 1250 రూపీస్. అది డిస్కౌంట్ పోను, మనకి డిస్కౌంట్ పోయిన తర్వాత 1250 అన్నమాట. ఇది దీనికి నేను బ్లౌజ్ ఇలా, మనం వర్క్ బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలంటే చాలా అవుతుంది, 1500, 2000 లేని మనకి వర్క్ రాదు. సో నేను అందుకని ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇదన్నమాట బ్లౌజ్, చూడండి బాగుంది, క్లాత్ బాగుంది, వర్క్ సింపుల్గా చాలా మంచి అనిపించింది వర్క్ అయితే. నాకు ఆరెంజ్ పింక్లో వచ్చింది ఇలా వర్క్. కలర్ ఏమో ఇలా గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ప్రిన్సెస్ కట్ అనమాట ఇది బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇది యాక్చువల్గా 800 చూపిస్తాను ప్రైస్, రివర్స్లో వస్తుంది. 800 అండి ఇది యాక్చువల్గా. నాకు ఇది 620 ఏమో పడింది బ్లౌజ్, 20% డిస్కౌంట్ పోను. సో ఇది అయితే దీనికి మ్యాచ్ అవుతుందని ఇలా తీసుకున్నాను నేను. ఇంకా చాలా ఉన్నాయి కానీ సేమ్ పింక్, ఇది ఆరెంజ్ తీసుకోవచ్చు కానీ నేను ఇలా గ్రీన్ తోటి మ్యాచ్ చేశాను దీనికి. ఇలా గ్రాండ్గా బాగుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను బ్లౌజ్. బాగా నచ్చింది ఇది, చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్, అది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇదొకటి మనం వర్క్ చేయించుకోవాలి అంటే చాలా పెద్ద పని అనమాట. ఇప్పటికే చాలా చేయించాను నేను వర్క్స్, ఇక వర్క్స్ చేయించాలని ఇంట్రెస్ట్ పోయింది. ఇది ఇంకొకసారి బ్లూ, రాయల్ బ్లూ, చాలా బాగుంటుంది కలర్ బ్లూ. దీనికి ఇలా ఇది ఏంటో తెలియదు కానీ ఇలా ఇలా వచ్చిందండి వర్క్, రెడ్ ఆరెంజ్ ఎల్లో ఇలా 3 షేడ్స్ థ్రెడ్స్ తోటి ఇలా వర్క్, శారీ ఫుల్ శారీ వచ్చింది ఇలాగే. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇంకా మనకి. సో కంప్లీట్గా శారీ అయితే ఇది. దీనికి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను, సింపుల్గా చాలా బాగుంది. క్లాత్ కూడా షిమ్మర్ టైప్ వచ్చింది, దాని మీద ఇలా వర్క్ వచ్చింది, మొత్తం బ్లౌజ్ మొత్తం వచ్చింది. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే బ్లౌజ్, మొత్తం ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, రౌండ్ నెక్ వచ్చి థ్రెడ్స్ నాట్స్ వచ్చినాయి అన్నమాట, హాఫ్ స్లీవ్స్. వర్క్ మాత్రం చాలా బాగుంది చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా వచ్చింది వర్క్. సో వెనకాల దీనికి ఇలా ఇచ్చారనమాట, నా శారీ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో టోటల్గా శారీ బ్లౌజ్ ఇది. ఇది మాత్రం చాలా నచ్చింది నాకు ఈ కలర్, ఈ బ్లూ. అంటే ఈ వర్క్ కూడా కొంచెం వెరైటీగా ఉంది, ప్లస్ దానికి ఈ బ్లౌజ్ చాలా బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ ఫ్లవర్లో బ్లూ రావడము, ఈ ఎల్లో ఈ థ్రెడ్కి మ్యాచింగ్ రావడం వల్ల కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది నాకు. సో ఈ 2 శారీస్ బ్లౌజ్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్లో నేను ఒక రెసిపీ చేశాను, ఆ రెసిపీ కూడా మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో చూపిస్తాను. అది వచ్చేసి స్వీట్ అప్పాలు, అంటే పొంగణాలు అనమాట యాక్చువల్గా. ఇది అది నేను ప్రొసెసర్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో స్వీట్ పొంగణాలు చేసుకోవడానికి ముందుగా మనం బియ్యం నానేసుకోవాలండి. బియ్యం మనం ఒక 3 to 4 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనం ఆ నీళ్ళన్నీ వంపేసేసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, అంటే నీళ్ళు ఏం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాను నేను, కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి, పాకం చేయకూడదు, జస్ట్ కొన్ని నీళ్లు పోసుకొని
మనం బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం పాకం ఏదైతే ఉంటుందో అది మనం ఇందాక రుబ్బుకున్న బియ్యం ఉంది కదా అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే వేరే ఎక్స్ట్రా వాటర్ పోయకుండా ఈ పాకం నీళ్ళతోటే మనం మెత్తగా రుబ్బుకోవాలి. అంటే రవ్వరవ్వల లేకుండా మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎక్కువ పెద్ద మంట పెట్టేశారంటే అది పాకం అయిపోతుంది. కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి కొద్దిగా, కొంచెం నీళ్ళలాగా పాకం. సో కొంచెం నేను చిన్న ఫ్లేమ్ మీదే పెట్టాను. అది కొంచెం కరిగిన తర్వాత నేను అది వడకట్టుకుంటాను. ఎందుకంటే బెల్లంలో అంత అది చెత్త అది ఇది ఉంటుంది, కొంచెం అది వడగట్టేసుకుంటే మనకి నీట్గా శుభ్రంగా ఉంటుంది. సో నేను ఎంత లోపల అది గ్రైండ్ చేసుకున్నాను, ఇలా పొడిగా గ్రైండ్ చేసి పెట్టాను ఇది బియ్యం. తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది. కరిగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి దాన్ని అప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. సో ఇది పిల్లలకి స్నాక్ లాగా పెడితే చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా, ఐరన్ వస్తుంది మనకు బెల్లంతో. ఎక్కువ స్వీట్స్ బెల్లంతో చేయడానికి ట్రై చేయండి, పంచదారని అవాయిడ్ చేయండి. సో మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది పాకము. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాము జార్లోకి డైరెక్ట్గా. వడకట్టేసేసుకొని మనం సరిపడ, అంటే ఆ పాకం సరిపడ చూసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటే మంచిగా పేస్ట్ అయిపోతుంది మిక్సీలో పట్టేసుకుంటే. సో మనం ఆ పాకం కూడా సరిపడ చూసుకొని మీరు వేసుకోండి. వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసేయండి. ఇలా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా ఉప్పు, మళ్ళీ వంట సోడా, కొంచెం వంట సోడా. వంట సోడా వేస్తే ఏమవుతుందంటే మంచిగా ఫ్లఫీగా వస్తాయన్నమాట పొంగనాలు. ఇది మనం ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ రేపు ఆయిల్ ఎవ్వరు ఇష్టపడట్లేదు కదా, అందుకని నేను పొంగనాలు మాదిరిగా వేస్తున్నాను. సో ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి. ఇలా మనం తింటూ ఉంటే అవి పంట కిందకి వస్తాయి, చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. సో నేను జీడిపప్పు, కిస్మిస్ అవి వేయిస్తున్నాను. ఇవి నెయ్యిలో వేయించుకోండి. నెయ్యిలో వేయించి ఆ వేడి మీద అందులో కలపకండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి ఏదైతే బ్యాటర్ మనం కలుపుకున్నామో అందులో వేసేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇవి వేయించేసాను నెయ్యిలో. తర్వాత ఇవి మనం పిండిలో యాడ్ చేసేసుకోవడమే, కలిపేసుకోవడమే అనమాట. ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. చల్లారింది ఇది, చల్లారిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడంతా ఇది మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని మన పొంగనాల పీట ఉంటుంది కదండి ప్లేటు, అందులో నెయ్యి రాసేసుకొని, అంటే మనం ఇది స్వీట్ ఐటెం కాబట్టి నేను నెయ్యి వేసాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. సో నేనైతే నెయ్యి వేస్ట్ చేస్తున్నాను. నెయ్యి ఇలా వీటికి అన్నిటికీ వేసి స్లో ఫ్లేమ్, చాలా ఫ్లేమ్, చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే చక్కగా లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పిండిని ఈవెన్గా అన్నిట్లో నిండా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసుకుంటే సరిపోతుంది. వేసి మూత పెట్టాలి. మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట అవి. సో ఇప్పుడు నేను పిండి వేసేస్తున్నాను. ఫ్లేమ్ ఎప్పుడు చిన్నగా పెట్టుకోండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి. సో మూత పెట్టి తీసాను నేను. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా టర్న్ చేసుకోండి. ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది బెల్లంతో చేస్తున్నాయి కాబట్టి కలర్ అలాగే ఉంటుందండి. అలా ఒక్కొక్కటి టర్న్ చేసుకోండి. ఏవైతే ఉడికినాయో అవి మెల్లిగా తిప్పుకోండి, ఇలా టర్న్ చేసుకోండి. అంతే మన స్వీట్ పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇవిలో చాలా స్మూత్గా స్పాంజ్ లాగా వచ్చినాయండి. పిల్లలకి పెట్టండి ఇలా చేసి, మంచి హెల్దీ రెసిపీ. మంచి నెయ్యి ఎక్కువ వేసి చేయండి, ఏం కాదు, పిల్లలు ఇష్టంగా తింటారు. కొబ్బరి ఇష్టం ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటాయి. సో ఇది నా రెసిపీ. నెక్స్ట్ ఈరోజు మేము గృహప్రవేశం ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి వెళ్తున్నాము. మా వదిన వాళ్ళ సిస్టర్ వాళ్ళదన్నమాట. సో అక్కడ మా చెల్లి, చెల్లి పక్కన వాళ్ళ అత్తయ్య గారు కూర్చున్నారు. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ వీడియో, ఈ శారీ నేను ఇంతకుముందు వ్లాగ్లో మీకు పెట్టాను. నేను కేఎల్ఎంలో షాపింగ్ చేసిన శారీ అన్నమాట ఇది. ఈరోజు అదే కట్టుకొని వెళ్తున్నాను గృహప్రవేశం ఫంక్షన్కి. సో అక్కడ నేను ఎక్కువ వీడియో తీయలేదండి, ఏదో
ఏదో అక్కడ కొంచెం మీకు అక్కడ క్లిప్పింగ్స్ చూపిద్దామని జస్ట్ షూట్ చేశాను అంతే. ఎక్కువసేపు లేము మేము అక్కడ, కొద్దిసేపే ఉన్నామన్నమాట. సో అది తను రెడ్ సారీ కట్టుకున్న ఆవిడ ఉంది కదా, తనే అనమాట, మా వదిన వాళ్ళ సిస్టర్, వాళ్ళ అమ్మాయి అనమాట, ఓ పింక్ ఓన్ వేసుకున్న అమ్మాయి. సో కాసేపు ఇటు చూడమంటే తను టర్న్ అయింది అంతే. నేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేము మేము అక్కడ, వెంబడే రిటర్న్ అయ్యాం. లంచ్ చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట మేము. ఇల్లు బాగా కట్టారనమాట వాళ్ళు. సో ఇది ఈరోజు నా వ్లాగ్ ఎలా ఉంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.